బ్యాంక్ జాబ్స్ పీఓకు మార్గం పదకొండు వందల అరవై ఏడు ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఐబిపిఎస్ నోటిఫికేషన్ ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు వివరాల్లోకి వెళ్తే బ్యాంకు కొలువులే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న వారి కోసం మరో నోటిఫికేషన్ వెలువడింది తాజాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబిపిఎస్ పదకొండు వందల అరవై ఏడు ప్రొబేషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీని ప్రకటించింది ఈ నేపథ్యంలో ఐబిపిఎస్ పిఓ పోస్టుల వివరాలు అర్హతలు ఎంపిక ప్రక్రియ పరీక్షా విధానం సిలబస్ గురించి సమాచారం మొత్తం పోస్టుల సంఖ్య పదకొండు వందల అరవై ఏడు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడు వందల ముప్పై నాలుగు పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ ఎనభై మూడు యూకో బ్యాంక్ మూడు వందల యాభై అర్హత ఏదైనా డిగ్రీ ఉత్తిర్ణులై ఉండాలి వయస్సు రెండు వేల ఇరవై ఆగస్టు ఒకటి నాటికి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది నెక్స్ట్ ఎంపిక విధానం ప్రిలిమినరీ వంద మార్కులు మెయిన్స్ రెండు వందల ఇరవై ఐదు మార్కులు ఇంటర్వ్యూ వంద మార్కులు ఆధారంగా ఎంపిక జరుగుతుంది మెయిన్స్లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు నెక్స్ట్ ప్రిలిమినరీ ప్రిలిమినరీ పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ముప్పై మార్కులకు ముప్పై ప్రశ్నలు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి ముప్పై ఐదు మార్కులకు ముప్పై ఐదు ప్రశ్నలు రీజనింగ్ ఎబిలిటీపై ముప్పై ఐదు మార్కులకు ముప్పై ఐదు ప్రశ్నలు అడుగుతారు ప్రతి తప్పు సమాధానానికి పావు వంతు మార్కు కోత పడుతుంది పరీక్షలో సెక్షనల్ టైం ఉంటుంది ప్రతి విభాగాన్ని ఇరవై నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మెయిన్స్ మెయిన్స్ పరీక్షలో ఐదు విభాగాలు ఉంటాయి పరీక్షను మొత్తం రెండు వందల ఇరవై ఐదు మార్కులకు నిర్వహిస్తారు రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి అరవై మార్కులకు నలభై ఐదు ప్రశ్నలు జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్ నుండి నలభై మార్కులకు నలభై ప్రశ్నలు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నలభై మార్కులకు ముప్పై ఐదు ప్రశ్నలు డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్పై అరవై మార్కులకు ముప్పై ఐదు ప్రశ్నలు అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏకు సంబంధించి ఇరవై ఐదు మార్కులకు రెండు ప్రశ్నలు అడుగుతారు నెక్స్ట్ ఇంటర్వ్యూ మెయిన్స్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఇది వంద మార్కులకు ఉంటుంది ఇందులో జనరల్ అభ్యర్థులు కనీసం నలభై శాతం మార్కులు ఎస్సీ ఓబీసీ పీడబ్ల్యూబిడి అభ్యర్థులు కనీసం ముప్పై ఐదు శాతం మార్కులు సాధించాలి మెయిన్స్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది నెక్స్ట్ సిలబస్ విశ్లేషణ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ సినానిమ్స్ యాంటోనిమ్స్ పారాజెంబుల్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్లోజ్ టెస్ట్ స్పాటింగ్ ద ఎర్రర్స్ రై అరేంజ్మెంట్ ఆఫ్ ద సెంటెన్సెస్ తదితర అంశాలు ఉంటాయి నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ ఇందులో ఫజిల్ టెస్ట్ సర్క్యులర్ అరేంజ్మెంట్ లీనియర్ అరేంజ్మెంట్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్పుట్ అవుట్పుట్ బ్లడ్ రిలేషన్ డైరెక్షన్ సెన్స్ కోడింగ్ డీకోడింగ్ డేటా సఫిషియన్సీ ఫిగర్ సిరీస్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ డేటా ఇంటర్ప్రిటేషన్ టేబుల్ బార్ పైచాట్ నెంబర్ సిరీస్ నెంబర్ సిస్టమ్ అప్రాక్సిమేషన్ రేషియో అండ్ ప్రొఫెషన్ పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ టైమ్ అండ్ డిస్టెన్స్ టైం అండ్ వర్క్ యావరేజెస్ మెన్సూరేషన్ ఎస్ఐ అండ్ సిఐ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ప్రాబిలిటీ ఇన్ఈక్వాలిటీస్ తదితర అంశాలపై ప్రశ్నలు ఎదురవుతాయి నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం చీరాల చిత్తూరు ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం నెక్స్ట్ ముఖ్య సమాచారం దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఫీజు ఎనిమిది వందల యాభై ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి విద్యార్థులకు నూట డెబ్బై ఐదు రూపాయలు ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ మూడు పది పదకొండు తేదీల్లో జరుగుతుంది ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవైన జరుగుతుంది ఇంటర్వ్యూ జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి వెబ్సైటు హెచ్టిటిపిఎస్ www.ibps.in Thank you for watching.